పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి పాలాభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. కార్తీక దీపాలను వెలిగించి మనోవాంఛలు సిద్ధించాలంటూ ప్రార్థించారు. కార్తీక పూజలపై మరింత సమాచారం విజయనగరం నుండి మా ప్రతినిధి లక్ష్మణరావు అందిస్తారు. పవిత్రమైన కార్తీక మాసంలో చివరి వారమైన సోమవారం కావడంతో మొత్తం ఈశ్వరాలయాలన్నీ కూడా భక్తులు జనసంతోషంతో కలకలాడుతూ ఉన్నాయి. ప్రధానంగా చివరి వారంలోనే ఈ నెల రోజుల పాటు అనుసరించిన పవిత్రంగా ఉపవాస దీక్షలన్నింటినీ కూడా ముగింపు దశకు చేరుకుంటున్న క్రమం ప్రారంభమవుతూ ఉంది. పోలిపాడ్యంతో కార్తీక మాసానికి ముగింపు పలకనున్నారు. ఇప్పుడు మన ముందు పండితులున్నారు, ఆల్రెడీ మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్, ఈ కార్తీక మాసంతో పవిత్రత ఏంటి? ఈ చివరి దశలో భక్తులు అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి? కార్తీక మాసం శివారాధన కానీ విష్ణువారాధన కానీ చాలా పవిత్రమైనదండి. అలాగే ఈ భక్తులు మొత్తం అందరూ కలిసి శివారాధనకు దీపం వెలిగించడం ద్వారా వాళ్ళకి ఏవైతే పూర్వజన్మలో కర్మలు అనుభవించి ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అలాగే కార్తీక మాసం అనేది చాలా పవిత్రంగా భక్తులు ఎప్పటి నుంచో జరుపుకుంటూ వస్తున్నారు. అలాగే మనం చేస్తున్న పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏవైతే ఉన్నాయో కార్తీక మాసం దీపాలు వెలిగించడం ద్వారా మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి ఆ శివుడి తాలూకా విష్ణుమూర్తి తాలూకా ఆశీస్సులు కూడా పొందుతారండి. ప్రధానంగా దీపానికి ఎందుకు ఇక్కడ ఎంత ప్రాధాన్యత ఉంటుంది? దీపం ఏంటంటే కార్తీక మాసంలో దీపం పెట్టడం ద్వారా మనం పూర్వజన్మలో ఏవైతే కర్మలు చేశామో ఆ కర్మలన్నీ కూడా తొలగిపోవడానికి ముఖ్యంగా ఒక తొలి సాధనగా ఇది కార్తీక మాసం తీసుకోవచ్చండి. అలాగే దీపం వెలిగించడం ద్వారా మనం ఏవైతే అజ్ఞానంతో కట్టా ఉన్నామో ఆ అజ్ఞానాన్ని కూడా తొలగిపోయి సాక్షాత్తు ఆ శివుడి తాలూకు ఆశీస్సులు కూడా పొందుతారండి. నెల రోజుల పాటు వీళ్ళు దీక్షలు వహిస్తూ ఉంటారు, పది సోమవారం కూడా ఉపవాసం చేస్తూ ఉంటారు. ఈ కాలంతో పుణ్యఫలం సిద్ధించాలంటే ఎటువంటి పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది భవిష్యత్తులో? అంటే పూర్తిగా కూడా శివారాధన అంటే ఎప్పుడూ కూడా శివారాధన చేసిన వాళ్ళకి ఏ జన్మలో కూడా కష్టాలనేవి కానీ నష్టాలనేవి కానీ జరగవండి. ముఖ్యంగా శివారాధన ఐశ్వర్య ప్రదాత, శివుడు అనేవాడు ఐశ్వర్య ప్రదాత కాబట్టి శివారాధన ఎవరైతే చేస్తారో ఆ వాళ్ళకి ఐశ్వర్యం కానీ ఆధ్యాత్మిక చింత కానీ ముఖ్యంగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అలాగే విష్ణువుని ఆరాధించిన వాళ్ళకి కూడా ఐశ్వర్యం కానీ శివారాధన కానీ మొత్తం అంతా కూడా జరుగుతుంది. కాబట్టి విష్ణువుకి ముఖ్యంగా ఆవునీయతో కానీ శివుడికి కానీ ఆవునీయతో కానీ దీపం వెలిగించిన వాళ్ళకి వాళ్ళకి పాపాలన్నీ కూడా తొలగిపోయి ఇహలోకంలో కూడా వాళ్ళు సుఖశాంతులతో ఉంటారని మన పురాణాలు మనకు చెప్పాయండి. ప్రధానంగా ఎప్పుడుతో కార్తీక మాసం ముగుస్తుంది? ఈ చివరి దశలోని ఎటువంటి పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది పూజా విధానాలు? మనకి పూలపాడ్యముతో మనకి ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుందండి. ఆ కార్తీక మాసం ముగిసిన రోజు ఉదయాన్నే కూడా నిద్రలేచి వాళ్ళు పూర్వం నుండి వస్తున్న ఆచారం ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచి వాళ్ళు నదీ స్నానం కూడా చేసి నది కానీ ఏరు కానీ దగ్గరలో ఏది ఉంటే అది దానికి స్నానం చేసి అక్కడ దీపాలు వదిలి అభ్యంగ స్నానాలు చేసి దీపాలు వదిలి శివుడికి నమస్కారం చేసి ఇంటికి వచ్చి మరలా శివదర్శనం చేసుకోవడంతో మనకి కార్తీక మాసం ముగుస్తుందండి. ఇది ప్రధానంగా పోలిపాడ్యంతో మొత్తంగా చూసినట్టయితే పోలిపాడ్యంతో కార్తీక మాసం ముగింపు పలకనున్నారు. ఈ పోలిపాడ్యం రోజు మాత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము 3 గంటల నుంచే జాతరగా నదీ పరివాహక ప్రాంతానికి చేరుకుని అక్కడ స్థానాలు ఆచరించి శివుడికి మొక్కులు చెల్లించుకోవడం అనేది ఆ పోలిపాడ్యం తాలూకు పవిత్రత ఘట్టం. ఇది ఈ నెల రోజుల పాటు అనుసరించడం వల్ల వాళ్ళ ఆధ్యాత్మిక చింతనతో పాటు వారి కుటుంబ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయన్నది పండితుల తాలూకు భాషణ. వీడియో జర్నలిస్ట్ శ్రీరస్తో లక్ష్మణ్ ఎక్స్ప్రెస్ టీవీ విజయనగరం నుంచి.